హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్జన్ యూట్యూబ్ ఛానల్ సో మనం లాస్ట్ సెషన్లో మనం జావా సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఓకే అండ్ హౌ టు సెట్ ఎ పాత్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేను స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈరోజు సెషన్లో మనం జావా స్ట్రక్చర్ అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి సో ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేసింది ఎవరంటే జావా కమ్యూనిటీ దట్ మీన్స్ సన్ మైక్రోసిస్టమ్ వాళ్ళు డిజైన్ చేశారు అట్ ది సేమ్ వే సిమిలర్ వే మనం కూడా ఆ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి ఓకే సో ఇన్ ద టుడే సెషన్ సో వీఆర్ గోయింగ్ టు లెర్న్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావా ప్రోగ్రామ్ సో ఎలాగ డిజైన్ చేయాలి ఎలాగ మనం ఫాలో అవ్వాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏమి ఉండాలంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉండాలి ప్యాకేజ్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంపోర్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్లాస్ ఉండాలి క్లాస్ క్లాస్ నేమ్ క్లాసు క్లాస్ నేమ్ ఉండాలి నెక్స్ట్ వేరియబుల్స్ వేరియబుల్స్ డిక్లరేషన్ నెక్స్ట్ మెదడ్ డిక్లరేషన్ ఓకే సో ఇది యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ ది జావ ప్రోగ్రామ్ అండి ఇలానే మనం రాయాలి ఎప్పుడైతే మనము జావ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తుంటామో అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఆప్షనల్ అండి మ్యాండేటరీ ఏం కాదు మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడే మనం యూజ్ చేస్తాం అండ్ అట్ ది సేమ్ టైం ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా ఆప్షనల్ సో బేస్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వూ హవ్ టు యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఓకే సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ప్యాకేజ్ అంటే ఏంటి ఇంపోర్ట్ అంటే ఏంటి క్లాస్ అంటే ఏంటి వేరేబుల్ మెథడ్స్ అంటే ఏంటి ఈ స్ట్రక్చర్ ఏంటి ఓకే ప్యాకేజ్ అంటే ఏంటంటే ఇక్కడే ఉంచండి దాని దాంట్లో మీనింగ్ ఉంది ప్యాకేజ్ అంటే సింపుల్గా మనం జనరల్గా ప్యాకేజ్ అంటే ఏంటి ఒక దాంట్లో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని ఒక దాంట్లో ఉంచితే దాన్ని ప్యాక్ ప్యాకింగ్ అంటాం ప్యాకేజ్ అంటాం కలెక్షన్ ఆఫ్ సేమ్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్ దాన్ని ప్యాకేజ్ అంటాం అలాగే మనం అలాగే ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మనం డెవలప్ చేస్తామండి జావా క్లాసెస్ నెంబర్ ఆఫ్ జావా క్లాస్ ఉంటాయి ఏవైతే సిమిలర్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేస్ ఉంటాయో వాటన్నిటిని ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేసి మనము మన ప్రాజెక్ట్లో మన జావా ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఏవైతే సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సపోజ్ ఇప్పుడు లైబ్రరీ ఒక ప్రాజెక్ట్ అనుకోండి లైబ్రరీ లైబ్రరీ ప్రాజెక్ట్లో మీరు ఒక లైబ్రరీ ఉంది లైబ్రరీలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి బుక్స్ సెక్షన్స్ ఒకటి సైంటిఫిక్ సెక్షన్ ఉంటుంది ఒకటి మిస్టరీ బుక్స్ ఉంటాయి ఒకటి ఏమంటారు ఒకటి కిడ్స్ సెక్షన్ ఉంటుంది ఓకే అండ్ ఒకటి లవ్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి ఓకే ఇలాగా లైబ్రరీలో డిఫరెంట్ బుక్స్ ఉంటాయి ఓకే ఒకే రకమైన సిమిలర్ టైప్ ఆఫ్ బుక్స్ అన్నింటిని కూడా ఒక సెక్షన్లో ఉంచుతారు ఓకే సపోజ్ ఇప్పుడు మిస్టరీ రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి అనుకోండి ఆ మిస్టరీ రిలేటెడ్ మిస్టరీ రిలేటెడ్ సెక్షన్ ఉందనుకోండి మిస్టరీ రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా ఒక సెక్షన్లో మనం ఉంచుతాం అండ్ సపోజు కిడ్స్ రిలేటెడ్ బుక్స్ సెక్షన్ ఉందనుకోండి కిడ్స్ రిలేటెడ్ బుక్స్ అన్నీ కూడా ఆ కిడ్స్ సెక్షన్లో ఉంచుతాం ఓకే అది ఒక్కోటి ఒక్కొక్క ప్యాకేజ్ అనమాట కిడ్స్ సెక్షన్ ఒక ప్యాకేజీ అండ్ మిస్టరీ సెక్షన్ ఒక ప్యాకేజీ అండ్ లవ్ బుక్స్ సంబంధించిన ఒక ప్యాకేజీ అండ్ సైంటిఫిక్ ఫిక్షన్ సంబంధించిన ఒక ప్యాకేజీ వాటిలో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి వాటిని జావా క్లాసెస్ అంట ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే ప్యాకేజ్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేస్ని ఒక ప్యాకేజ్లో క్రియేట్ చేసుకొని మనము ఎంటైర్ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు మనకు అవసరమైన టైంలో మనం ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం నెక్స్ట్ ఇంపోర్ట్ స్టా ఇంపోర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎక్పోర్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇంపోర్ట్ అంటే ఏంటి దాంట్లో ఉంది మీనింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి మన దగ్గర ఏదన్నా ఎక్కువ ఏదన్నా ఐటమ్స్ ఉంటే వాటిని వేరే వాళ్ళకి ఇవ్వటం వేరే కంట్రీకో ఏదో ఒకటి సంథింగ్ మన దగ్గర ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఆ ప్రొడక్ట్ని వేరే కంట్రీస్కి పంపడాన్ని ఏమంటాం అంటే ఎక్స్పోర్ట్ అంటాం ఇంపోర్ట్ అంటే మనకి సమ్ ఐఫోను లేకపోతే ఏదైనా మంచి ఫోన్ కావాలి మనం మన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మనం చెప్పి ఇంపోర్ట్ చేసుకుంటాం తక్కువ ప్రైజ్లు వస్తుందని దాన్ని అంట ఓకే సో అంటే మనకి ఎప్పుడైతే అవసరం అవుతాయో సమ్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్ ఆ ప్రోగ్రామ్కి అవసరం అవుతాయో అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే జావా ఇటిల్ అని ఇటిల్ ప్యాకేజ్ అని ఉంటుంది ఓకే సో లైక్ అండ్ జావా ల్యాంగ్ ప్యాకేజ్ అంటుంది జావా స్ట్రింగ్ అని ఉంటుంది జావా మ్యాథమెటిక్ ఇలా ఇవన్నీ కూడా ప్యాకేజ్ ఆ ప్యాకేజ్లో క్లాసెస్ ఉంటాయి వాటిని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాము మన ప్రోగ్రాంలో ఎప్పుడైతే అవసరం అవుతాయో ఓకే ఆప్షన్లు నెక్స్ట్ ఏంటంటే క్లాస్ ఎవ్రీ జాబ్ ప్రోగ్రామ్ ప్రతి జావా ప్రోగ్రామ్ మనం ఫస్ట్గా క్లాస్ కీబోర్డ్తోనే మనం స్టార్ట్ చేస్తామండి క్లాస్తోనే డిఫైన్ చేయాలి ఈ క్లాస్లోనే మనం మన యాక్షన్ మనకు కావాల్సిన టాస్క్ని కంప్లీట్ చేసుకుంటాం క్లాసు క్లాస్ నేమ్ ఇవ్వాలి క్లాస్ అనేది కీబోర్డు జావాలో క్లాస్ నేమ్ మనం మన ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు ఓకే సో దీంట్లో ఈ క్లాస్లో మనం ఏమేమి డిక్లేర్ చేస్తామంటే వేరేబుల్స్ డిక్లేర్ చేస్తాం వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ అంటాం ఫీల్డ్స్ అంటాం వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏదైతే మన డేటాని మనం ఇన్పుట్గా ఇచ్చే డేటాని ఓకే ఒక డేటాని మెయింటైన్ చేయడానికి స్టోర్ చేయడానికి మనం వేరియబుల్ చేస్తాం వేర్బుల్స్ ఎందుకు ఇది చేస్తాము ఇట్ ఈజ్ ఏ కంటైనర్ టు హోల్డ్ ఏ వాల్యూ ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేయడానికి ఆ స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాము నెక్స్ట్ మెథడ్స్ అని ఉంటాయి మెథడ్స్ అంటే యాక్షన్ జరపడానికి సమ్ ఆపరేషన్ జరపడానికి మనకు ఒక టాస్క్ కావాలి ఏం టాస్క్ కావాలి నాకు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ టాస్క్ కంప్లీట్ చేయమని అంటారు అప్పుడు ఏం చేస్తాము అప్పుడు ఏం చేస్తాము సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఏలో ఒక టెన్ వాల్యూ బిల్ డివిలో ట్వంటీ ఈ రెండు స్టోర్ చేయడానికి వేరు ఇచ్చేస్తాం ఏ ఈక్వల్ టు టెన్ కామ బిఈక్వల్ టు ట్వంటీ సో వాల్యూస్ ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం ఇది ఏ అనేది వేరియబుల్ నేము టెన్ అసైన్ చేసాం దానికి ఇన్స్లేట్ చేసాము బి అనేది వేరియబుల్ నేము ట్వంటీ వాల్యూ ఈ యాక్చువల్ వాల్యూ దీనికి అసైన్ చేసాము ఓకే సో ఇలాగ జస్ట్ వేరేబుల్స్ ని స్టోర్ చేయడానికి ఇలాగా వాల్యూస్ స్టోర్ చేయడానికి వేరియబుల్ సెక్షన్ యూజ్ చేస్తాము అసలు మనకు కావాల్సిన టాస్క్ టాస్క్ ఆర్ బిజినెస్ లాజిక్ ఏదైతే మనం ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో సమ్ ఆపరేషన్ సమ్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మెథడ్స్లో రాస్తాం టాస్క్ కంప్లీట్ చేసేది ఆర్ బిజినెస్లో అది అంతా కూడా మెథడ్స్లో రాస్తాము సో ఇక్కడ ఏ ప్లస్ బి అంటున్నాము యాడింగ్ టూ నెంబర్స్ ఓకే ఇలా యాడ్ చేసి ఒక దాంట్లో ఒక వేర్బుల్లో మళ్ళీ స్టోర్ చేస్తాము సి కోల్ట్ అని పెడతాం సో ఈ సమ్ యాడ్ అయిన తర్వాత సిలో స్టోర్ అవుతుంది సో ఇలాగా సమ్ యాక్షన్స్ జరపడానికి మనం బిజినెస్ లాజిక్ అంతా రాసేది మెదడ్స్లో రాస్తాము వాల్యూస్ అన్ని యాక్చువల్ వాల్యూస్ అన్ని స్టోర్ అయ్యేది వేరేబుల్స్లో స్టోర్ చేస్తాము అంటే ఎక్కడ స్టోర్ అవుతాయంటే కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతాయి ఆ కంప్యూటర్ మెమరీలో స్టోర్ అయిన తర్వాత ఆ స్టోర్ చేసిన ప్లేస్కి కొంత నేమ్ ఇవ్వాలి కాబట్టి ఆ నేమ్ని వేరియబుల్ నేమ్ అంటాం ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే ఈ వాల్యూ స్టోర్ అయిందో దాన్ని ఏ అంటాం కంప్యూటర్ మెమరీలో వేరియబుల్ నేమ్ ఓకే మీకు అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒకసారి మళ్ళీ వినండి ఓకే ఆర్ ఏదైనా కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లం ఓకే సో ఇది యాక్చువల్ స్ట్రక్చర్ ఆఫ్ జాబ్ ప్రోగ్రామ్ అండి సో ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేవి ఇవి ఆప్షనల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఆప్షనల్ సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దామండి ఫస్ట్ జాబ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫస్ట్ జాబ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఓకే సో ఈ ప్యాకేజ్ ఇంపోర్ట్ ఇవి రెండు కూడా ఆప్షనల్ అండి ఇప్పుడైతే అవసరం లేదు ఓకే ఫస్ట్ మనం క్లాస్తో స్టార్ట్ చేద్దాం క్లాస్ క్లాస్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి సంథింగ్ ఫస్ట్ది హలో ఇవ్వండి ఓకే ఇమీడియట్గా మనం కర్లీ బ్రెష్ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసి ఇక్కడ మెయిన్ మెథడ్ ఒక సిగ్నేచర్ ఉంటుందండి ఇది ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అండర్స్టాండ్ కాదు బట్ ఒక మెదడ్ అయితే ఉంటుంది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ సో దీంట్లో స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని టైప్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏదైనా ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ చేయాలంటే ఇంకొక స్టేట్మెంట్ ఉందనేది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఎన్ అని ఇక్కడ మనం విత్ ఇన్ డబుల్ కొటేషన్లో ఏదైతే మనం టెక్స్ట్ మెసేజ్ రాస్తామో యాజ్ టీజ్గా అది డిస్ప్లే అవుతుంది వెల్కమ్ టు జావా వరల్డ్ ఓకే సో నెక్స్ట్ క్లోజ్ చేస్తాం ఇది మెయిన్ మెథడ్ అయితే క్లోజ్ చేసాము నెక్స్ట్ క్లాస్ కూడా ఇక్కడ బ్రేస్ క్లోజ్ చేయాలి ఓకే సో ఇదండి ఫస్ట్ జాబ్ హోగ్రామ్ సో ఫస్ట్ క్లాస్ అనేది కీవోర్డ్ ఇది క్లాస్ నేమ్ హలో ఓకే ఓ కర్లీ బ్రేస్ ఓపెన్ చేయాలి ఈ మెథడ్ ఏంటంటే ఇది ఇక్కడ ఉంది మెయిన్ మెయిన్ మెదడ్ అండి మెదడ్లోనే మనము యాక్షన్ జరుపుతాము ఇదంతా సంథింగ్ టాస్క్ ఒక టాస్క్ నాకు ఏదన్నా ఒక మెసేజ్ని డిస్ప్లే చేయండి ప్రింట్ చేయాలి ప్రింట్ చేయండి అని ఒక టాస్క్ సో జావా ప్రోగ్రాంలో మెసేజ్ని ప్రింట్ చేయాలంటే డిస్ప్లే చేయాలంటే కన్సోల్ మీద ఈ స్టేట్మెంట్ రాస్తాము ఇది ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదు బట్ మెథడ్ మాత్రం ఏంటంటే ప్రింట్ అండ్ మెథడ్ ఇది మెయిన్ మెథడ్ ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి స్టాటిక్ అంటే ఏంటి వైడ్ అంటే ఏంటి స్ట్రింగ్ అనేది ఇప్పుడు బిగినింగ్లో చెప్తే అర్థం కాదు బట్ ఇది ఒక మెదడ్ అని గుర్తుపెట్టుకున్నాం ప్రజెంట్ ఓకే సో దీన్ని రన్ చేయాలంటే ఏం చేయాలంటే టు రన్ దిస్ ప్రోగ్రామ్ మనం ఏం చేయాలంటే జావా సి జావా క్లాస్ నేమ్ ఇవ్వాలి హలో డాట్ జావా అంటే కంపైల్ చేయటం ఈ కమాండ్ యూజ్ చేసి మనం కంపైల్ చేస్తాం ఏది మనం ఎప్పుడైతే నోట్ ప్యాడ్ ఆర్ సమ్ ఎడిటర్స్ యూజ్ చేసినప్పుడు ఈ కమాండ్ యూజ్ చేస్తాం జావా సి హలో డాట్ జావా ఎప్పుడైతే ఇది కంపైల్ అవుతుందో వెంటనే మనకి బైట్ కోడ్ అనేది అవుతుంది ఆర్ డాట్ క్లాస్ ఫైలు క్రియేట్ అవుతుంది ఓకే సో ఇన్ కేస్ మనం ఏమన్నా మిస్టేక్ చేసామనుకోండి కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది మిస్టేక్ అంటే ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ సెమికోన్ మర్చిపోయారు అనుకోండి సింటాక్స్ ఎర్రర్ అని సంథింగ్ మనకి కంపైలేషన్ ఎర్రర్ అయితే చూపిస్తుంది సో అందుకే ఆ స్టేజ్గా ఉండాలి సపోజ్ మీకు డౌట్ రావచ్చు సార్ వీటిలోంచి నేను ఒక దాన్ని మిస్ చేస్తాను స్టాటిక్ మిస్ చేస్తాను మరి ఇది సక్సెస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూట్ కాదండి ఎందుకంటే ఎవ్రీ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్ మెదడ్ ఓన్లీ ఈ సిగ్నేచర్ లేకపోతే ఆ జావా కంపైలర్ సాఫ్ట్వేర్కి ఏదైతే ఎగ్జిక్యూషన్ చేసే సాఫ్ట్వేర్కి ఐడెంటిఫై చేయలేదు అస్సలు రన్నే కాదు మీ ప్రోగ్రామ్ సో అందుకని ఈ సిగ్నేచర్ అనేది మెయిన్ మెదడ్ సిగ్నేచర్ కంపల్సరీ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ కంపల్సరీ టు రన్ ద జావా ఫోగ్రామ్ ఇఫ్ యు మిస్ ఎనీ వన్ వర్డ్ ఇన్ ది స్టేట్మెంట్ దెన్ ఇట్ విల్ నాట్ సో దెన్ ఇట్ విల్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అవర్ జావా ప్రోగ్రామ్ ఓకే వన్స్ కంపైలేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ జావా హలో అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి అప్పుడు మీకు వెల్కమ్ టు జావా వర్ల్డ్ అని అవుట్పుట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను చెప్పిన థిరీని మనం ప్రాక్టికల్గా ఒక ఐడి యూజ్ చేసి మనము చూద్దాము ఎగ్జిక్యూట్ చేద్దాము ఒక ఐడి ఇచ్చేసి చేసి మనం ఈ ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్ రాద్దాము సో జనరల్గా నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయండి మీరు ఈ జాబ్ ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్ యూజ్ చేయొచ్చు ఓకే అండ్ ఎడిటర్ సంథింగ్ ఎడిట్ ప్లస్ యూజ్ చేయొచ్చు ఓకే బట్ నేనైతే రికమెండ్ చేస్తున్న బట్ నేనైతే రికమెండ్ చేస్తు బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే సో నేను ఒక ఐడి యూజ్ చేస్తున్నాను ఓకే ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఓకే ఈ ఐడి యూజ్ చేస్తే ఏంటంటే మనం ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ఉంటుంది ఓకే సో నేను యూజ్ చేసే ఐడియా ఏంటంటే ఇంటెల్జే ఇంటెలిజే ఇంటెలిజే ఐడి అండ్ ఇంకొంతమంది చాలామంది ఎక్లిప్స్ కూడా యూజ్ చేస్తారు ఎక్లిప్స్ కొంతమంది నెట్ బ్యాంక్స్ యూజ్ చేయొచ్చు నేను సెలెక్ట్ చేసుకుంది ఇంటెలిజే ఐడి అండి సో మీరు డౌన్లోడ్ చేసుకోండి దీన్ని అంటే నేను ఒకసారి చూపిస్తానండి ఇంటి ఐడి సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది గూగుల్ క్రోమ్కి వెళ్ళండి గూగుల్ క్రోమ్ బ్రౌజ్కి వెళ్ళి ఓకే ఇక్కడ గూగుల్లోకి ఎంటర్ అవ్వండి డౌన్లోడ్ అని టైప్ చేయండి ఫర్ విండోస్ ఓకే ఇది ఫస్ట్ ఆప్షన్ కదండి జెట్ బ్రాంచ్లో దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దండి ఇది కమర్షియల్ వర్షను థర్టీ డే ఫ్రీ వర్షను ఇక్కడ కిందకి రండి సో ఇక్కడ ఉంది చూడండి ఇంటెలిజీ ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ అని ఇక్కడికి వెళ్ళి ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ 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 బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంటెలిజీ ఐడి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుందండి మరి దాని యూజర్ ఇంటర్ఫేస్ దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి చూడండి ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఫైల్లోకి వెళ్ళి న్యూ న్యూ అని ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి ఇలాగ ప్రాజెక్ట్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది జావా ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి అదే మీరు రియల్ టైమ్ అయితే మాత్రం మెవిన్ ప్రాజెక్ట్ మెవిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ స్ట్రక్చర్ ఫోల్డర్ ఇలా కనిపిస్తుంది సో మీరు జావా క్లాస్ క్రియేట్ చేయాలంటే ఇది ఒక ఎస్ఆర్సి అని ఉంది కదండి ఎస్ఆర్సీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి జావా క్లాసెస్ న్యూగా క్రియేట్ చేయాలండి న్యూ అని జావా క్లాస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎంటర్ చేస్తున్నాం దాని క్లాస్ నేమ్ ఇవ్వండి ఫస్ట్ జావా లేకపోతే ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఎంటర్ గీ ప్రెస్ చేయండి ఓకే చూడండి ఇది క్లాస్ క్లాస్ నేమ్ నేను ఆల్రెడీ స్ట్రక్చర్ చెప్పా కదా జావా స్ట్రక్చర్ ఓకే ఈ పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైర్ అండి ఇవి మనం ఫ్యూచర్ క్లాస్లో డిస్కస్ చేద్దాము అంటే ఎనీ కెన్ యాక్సెస్ పబ్లిక్ అంటే ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ ప్రోగ్రామ్ ఓకే సో జనరల్గా మన స్ట్రక్చర్ ఏంటి క్లాసు క్లాస్ నేమ్ ఇది యూజర్ డిఫైన్ మనం ఏదైనా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇది క్లాస్ అనేది కీబోర్డ్ నెక్స్ట్ ఏం చెప్పాము నెక్స్ట్ ఏం ఉండాలి మెయిన్ మెథడ్ పబ్లిక్ పబ్లిక్ స్ట్రాటజీ

ఎడ్ చేసి దాంట్లో మనం విత్ ఇన్ డబుల్ ఏదైతే టైప్ చేస్తామో అది మనకి సేమీ కాలనీ కూడా మర్చిపోద్దండి ఓకే ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి సేవ్ చేసి దీన్ని రన్ చేయాలంటే జస్ట్ దీని మీద రైట్ లిక్ మోస్తూ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి రన్ ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ మెయిన్ అని దాని మీద క్లిక్ చేయండి కన్సోల్ మీద వెల్కమ్ టు జావా ఏదైతే విత్ ఇన్ డబుల్ కొటేషన్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేస్తారో సేమ్ ఇక్కడ మనకి అవుట్పుట్గా డిస్ప్లే అవుతుందండి ఇది ప్రింట్ చేయడానికి ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ ప్రింటర్ మెథడ్ అనేది ఈ విత్ ఇన్ ఫాలోయింగ్ స్టేట్మెంట్లో ఏదైతే విత్ ఇన్ డబుల్ కొటేషన్ ఉంటుందో అది ప్రింట్ చేయమని చెప్తుంటుంది జావా సాఫ్ట్వేర్కి ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అండి ఒక జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ప్రోగ్రామ్స్ని జావా ప్రోగ్రామ్స్ని ఎక్కడ రాస్తారు అండ్ రాసిన తర్వాత దాన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి దట్ మీన్స్ కంపైల్ చేయాలి అనేది మనం చూసాం అండ్ అవుట్పుట్ కూడా చూసుకోం ఓకే సో నెక్స్ట్ సెషన్లో మనం సో నెక్స్ట్ సెషన్లో మనం వేరేబుల్స్ అంటే ఏంటి డేటా టైప్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము విత్ ఎగ్జాంపుల్స్ ఓకే సో మీకు ఈ సెషన్ కానీ నిజంగా ఇంట్రెస్ట్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఐ విల్ రీజాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఓకే సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్